ఇది వినడానికి ఆశ్చర్యమైన నమ్మక తప్పదు. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలు 22 మంది టీడీపీలో చేరారు. అయితే అందుకు భిన్నంగా తనకంటూ ఓ ఇమేజ్ ఉన్న విజయవాడ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 3.5 సంవత్సరాలుగా టీడీపీ వర్గాల్లో జరుగుతున్న పరిణామాలు, అసెంబ్లీ సాక్షిగా తనకు ఎదురైన అనుభవాలు ఆయన పార్టీ మారడానికి కారణమని చెబుతున్నారు. వంశీ పార్టీ మారడానికి మరో కారణం కూడా ఉంది. కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ మైత్రి కూడా ఇందుకు కారణం. ప్రస్తుతం కర్నూలు దాటి అనంతపురం జిల్లాకు పాదయాత్ర చేస్తున్న వైసీపీ జగన్ విజయవాడ చేరే సమయానికి వల్లభనేని వంశీ తన అనుచర వర్గంతో కలిసి వైసీపీ కండువా కప్పుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి తాపత్రపడుతున్న సమయంలో వంశీ చేరి ఒక మంచి పరిణామం అని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికీ మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కొడాలి నాని, పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి వంటి డైనమిక్ లీడర్స్ ఉండడంతో వంశీ చేరిన వైసీపీకి మంచి బూస్టింగ్ ఇస్తుందని అందరూ అనుకుంటున్నారు. వంగవీటి రాధాకృష్ణ కూడా చెప్పడంతో జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.